ముందుగా అందరికి జై భీములు. శత్రువర్ణ దాడిలో చితిలమైన నేను ఈ దేశ మూలవాసినని మర్చిపోయి మాదిగగా ఊరి అవతల బతుకుతున్నాను. నేను మాదిగను కాను, మహా ఆదిగను. జంబు దీపాన్ని ఏలిన జాంబ చక్రవర్తిని, ప్రతిభవంతుణ్ణి. ఉదయిస్తున్న సూర్యుని చూసి వృత్తాకారపు డప్పును చేసి చిర్రా చిటికన పుల్ల నాడించి వాయిద్యాన్ని అందించిన నేను ఈ దేశ మొదటి విద్వాంసుని వాయిద్యకారుని అవ్వాలి. గాని పంచమున్ని ఎట్లయినా సత్యనవ చర్మమొలిసి సున్నంతో శుభ్రం చేసి లందసొరలో నానబెట్టి తంగటి చెక్కతో తిత్తిగట్టి మానవ మనగడకే పనిముట్లకే పనికొచ్చేలా తోలును చేసిన నేను ఈ దేశ మొదటి శాస్త్రవేత్తను అవ్వాలి. గాని చండాలున్ని ఎట్లయినా వట్టి కాళ్ళతో నడవలేక నరకయాతన పడే మనిషిని చూసి ఆరకత్తి గూటంతో గుద్ది గుద్ది కిర్రు కిర్రుమంటూ సప్పుడొచ్చే చెప్పును చేసిన నేను ఈ దేశ మొదటి ఉత్పత్తిదారుని అవ్వాలి. గాని ఉడిగం చేసేవాడిని ఎట్లయినా సబ్బండ దేవుల ముందు గజ్జకట్టి గంతులేసి ఊరేగించేది నేనే. సభావేదికలపైకి సంకరణ డప్పుతో స్వాగతం పలికేది నేనే. పెళ్లి పేరంటాలతో సంకరణ డప్పేసి సయ్యాటలు ఆడించేది నేనే. సత్యనోని కాటిదాకా సాగనంపేది నేనే. దర్వేస్తూ దండోర మోగిస్తూ ఊరిలో జరిగే మంచి చెడులు చెప్పేది నేనే. నా డప్పు సప్పుడే లేకుంటే గ్రామ దేవతలు సైతం గడప దాటి బయటికి రారని మొండికేస్తారు. ఇన్ని కళల్లో ప్రావీణ్యమున్న నేను ప్రతిభవంతుని అవ్వాలి. కానీ పాకి పని చేసేవాడిని ఎట్లయినా పనికిరాని పంచాంగాలు చెప్పి పాండిత్యం చేసే నువ్వు పండితునివి ఎట్లయినవు? నువ్వు చెప్పేది ఇన్నన్ని రోజులు నువ్వు అగ్రమే, నేను అంటరానున్నే. కానీ నా చరిత్ర నేను తెలుసుకున్న రోజు నన్ను మించిన అగ్రము అధికము లేది దేశంలో. జై భీం. రచన మీ వేర్పుల సత్యం, న్యాయవాది.